మనం గమనించినట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో తన పాదయాత్ర ద్వారా ఏదైతే ప్రజల యొక్క సమస్యలు గుర్తించారో వాటన్నిటిని కూడా ఎన్నికలకు ముందు కేవలం రెండు పేజీల మానిఫెస్టోలో నేను అధికారం చేపడితే ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తానని చెప్పేసి నవరత్నాల ద్వారా ఏదైతే చెప్పినారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా నేను వివరిస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో సుమారు 600 హామీలు ఇచ్చి ఏ హామీని కూడా పూర్తిగా చేపట్టినటువంటి దాఖలాలు లేవు అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా మొదటి రోజు నుండే ప్రజా సంక్షేమాన్ని ఆచరణలో పెడుతూ ఇప్పటికే 96% పనులు పూర్తి చేసి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయము మనందరికీ తెలిసిందే. ఒక ప్రజా సంక్షేమమే కాదు రాష్ట్రంలో విధి విధానాలు అయితే ఈ అందరికీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరూ కూడా తృప్తికరంగా ఉండే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఘనంగా
తెలియపరుస్తా అట్లనే రాష్ట్ర చరిత్రలో చూసుకున్నట్లయితే మన పశ్చిమ ప్రాంతం సుమారు 40 సంవత్సరాలకు ముందర ఈ ప్రాంతం నుండి పెద్దలు తీర్చేసులు శ్రీ పెద్దల రంగారెడ్డి గారు కందుల ఓబుల్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నారు ఆ తదుపరి 40 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా మనకు ఈ మంత్రి పదవి ప్రాంతానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి బాధాకరమైనటువంటి విషయం అనేది తెలియపరుస్తా ఉన్నాం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి తప్ప మన సోదరుడు మీ శాసనసభ్యులు శ్రీ సురేష్ గారిని ఈ ప్రాంత నుంచి ఎన్నిక చేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా అని చెప్పేసి కూడా మీకు వివరిస్తా ఉన్నా గ్రామంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నూతనంగా నిర్మించినటువంటి భవనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామ స్వపరిపాలనలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం అట్లాగే రైతు భరోసా కేంద్రాలకు ప్రారంభోత్సవం సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి సభ్యులంగా మీ అందరికీ నమస్కారాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఎంతో ఆనందంతో ఆనందోత్సవంతో 35 లక్షల రూపాయల విలువ చేసే సీసీ రోడ్లు 40 లక్షలతో ఈ యొక్క గ్రామ సచివాలయాలు 25 లక్షలతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అట్లాగే ఇంకో 15 లక్షలతో ఈ యొక్క బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ అంటే శీతలీకరణ మరి బిల్డింగ్ ఒకటి అన్నీ కలిపి 1 కోటి రూపాయలు అట్లాగే చిన్న గుడిపాడులో వస్తూ ఇంకో 3 రూపాయల దగ్గర బాగా చక్కటి రోడ్డు బీటీ రోడ్డు ఇక్కడ నుంచి సట్టుదాన మీదుగా కేజీ రోడ్డుకు గుడిపట్టు కేజీ రోడ్డు సట్టుతండ గేని రోడ్డు కలుపుతారు దానికి ఒక 2 కోట్ల 20 లక్షల రూపాయలు మొత్తం సుమారు 3.5 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది అట్లాగే అమ్మరెడ్డి కూడా అందరికి మంచి భోజనం పెట్టినట్టున్నాడు మాకు మేము ఆయన భోజనం మేము గ్రామాల్లో ఈరోజు ఆనందోత్సవాన్ని వెలువరిస్తున్నాయి అందరూ సంతోషంగా ఉన్నాం మంచి వర్షాలు పడ్డాయి అన్న చెప్పినట్టు రామరెడ్డి గారు చెప్పినట్టు మంచి రైతాంగం ఇక్కడ మరి బలంగా ఉన్న పరిస్థితి మంచి మిర్చి పంట పడుతుంది అనుకుంటా మధ్య కాలంలో అరటి తోట కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వాలు ఏ విధంగా రైతులు కన్నెర చేస్తే ఏ విధంగా మంటలు కలిసిపోయినాయి రైతు కంట తడిపెడితే ఏ విధంగా ఆ ప్రభుత్వం మరి కూలిపోయి మనం చూసాం ఎందుకంటే గత ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాం రైతులకు మేలు చేస్తాం అప్పులు ఊపిలు కూరుకుపోయినటువంటి రైతాంగాన్ని రుణమాఫీ ద్వారా వారికి పూర్తి రుణమాఫీ కల్పిస్తామని ఎన్నో హామీలు చెప్పారు 2014-19 5 సంవత్సరాల కాలంలో మనం చూసినాం కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు ఎందుకంటే చేసే పనిలో చెప్పే మాటలో నడిచే ప్రవర్తనలో ఒక నిజాయితీ ఉండాలి ఒక విశ్వసనీయత ఉండాలి ఒక నమ్మకం ఉండాలి ఒక భరోసా ఉండాలి ఒకటి చెప్పడం కాదు ఏదో చెప్పినా ఓట్ల కోసం ఏదో అలా మాట్లాడి వెళ్ళిపోయినాం కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కులంకి ఈ కులం మధ్యలో లిగాడి పెట్టడం ఆ ప్రాంతానికి ఈ ప్రాంతమైన మధ్యలో వైషమాలు తెచ్చగొట్టడం ఓట్లు వేసుకొని పోవడం అది చేస్తాం చేసిన తర్వాత మళ్ళా ఒక చాటేయడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాలని వారు పడ్డ కష్టాలు కళ్ళారు చూసి తన సుదీర్ఘ పాదయాత్రలో నేను విన్నాను నేను కన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మరి ఆ రోజు ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వారి కష్టాలను
వారికన్నిటిని తుడవడానికి నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా మేనిఫెస్టో ద్వారా ఒక కార్యక్రమం అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. రైతు భరోసా మరి ఈ 50,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నా 4 సంవత్సరాలు అంతకు మించి అంతకు మిన్నట పెన్షన్లు 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతామంటే ఎట్లా ఎట్లా ఇస్తారన్నారు. ఈరోజు చూస్తాం మనం 2,000, 2,250, 2,500 పెంచుకుంటూ పోతా వాటితో పాటు నేతన్న నేస్తాం కాపు నేస్తాం చేయుత రైతు భరోసా జగనన్న అమ్మ ఒడి జగనన్న గోరుమూతలు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు. అది కూడా ఈరోజు ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారి విజృంభించి మొత్తాన్ని అందరినీ అతలా కుదలం చేసి ఒక్కసారి కాదు 2 సార్లు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ముందు 3 సార్లు వస్తుందని చెప్తా ఉన్నాం. మొదటిసారి తట్టుకున్నాం ఎట్లా ఒకట్లా బట్ట కట్టాం ఏదో వ్యాక్సిన్లు వస్తుందనుకునే ఆశ తొట్టి ఎట్లా తప్పించుకున్నాం మాస్కులు ధరించి ఏం ధరించి. రెండోసారి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ వేసుకుంటాము అయినా కూడా రెండోసారి ఎంత విజృంభించిందంటే ఎంత మరి అరాచకం మరి సృష్టించిందంటే ఈరోజు మనం చూసిన వ్యక్తి రేపు కనపడలేదు నిన్న చూసిన వ్యక్తి ఈరోజు లేడు. ఒక కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పోయిన పరిస్థితి చూసిన చాలా దయనీయమైన పరిస్థితి పనులు చేసుకోలేని పరిస్థితి పనులు మరి వ్యాపారాలు మరి పరిశ్రమలు ఏమి ఉన్న పరిస్థితిలో నేనున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒక సంక్షేమ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం అది జగనన్న అమ్మ ఒడి కానివ్వండి 15,000 రూపాయలు పెన్షన్గా జనవరి మాసంలో సంక్రాంతి ముందు వచ్చే పండగ పండగని ఈ అక్క చెల్లెమ్మని అడిగినా కూడా ఈరోజు జగనన్న అమ్మ ఒడి ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడుతుందమ్మా 15,000 రూపాయలు పెన్షన్గా జగనన్న గారి పట్టం నొక్కితే డబ్బులు పడిపోతుంది. ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదంటే గతంలో అన్న నేను 2009లో ఇద్దరం మరి ఎమ్మెల్యేగా మరి రంగ ప్రవేశం చేసినాం అప్పుడు ఇద్దరం అర్థం కాని పరిస్థితి అంతా గందరగోళం ఏందయ్యా ఏమో కనిపించి అయ్యా ఏదో ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందంట ఈ తుఫాను మన కరువు వచ్చిందంట ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి వచ్చిందంట అంటే సార్ వాళ్ళకి ఇచ్చేసాం ఎవరికి ఇచ్చినావు చిక్కుల ద్వారా ఇచ్చినాం సార్ ఎవరికి వచ్చిందో ఎవరికి పోయిందో ఏ ఇంట్లో పెట్టిందో ఏ ఇంట్లో పెట్టలేదో ఇంటి కొంటి ఇచ్చినా సార్ ఆ ఇళ్ళకి వెళ్ళా సార్ ఈ ఇళ్ళకి వెళ్ళా సార్ వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ సార్ వీళ్ళు ఈ పార్టీ సార్ వీళ్ళకి వెళ్ళాలని వాళ్ళ ఇష్టం అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తాడు వ్యాపారం వస్తాడు ఊళ్ళో దొరుకుతారు వాళ్ళ ఇష్టమైన పెట్టింది కానీ లేదు ఇప్పుడు ఈరోజు రైతు భరోసా ఎవరికి వచ్చింది అమ్మ ఒడి ఎవరికి వచ్చింది నష్టపరిహారం ఎవరికి వచ్చింది ఎక్కడ ఎవరు అడగాల్సిన పనులు ఈరోజు గ్రామ సచివాలయంలో ఈరోజు మీకు అన్ని వరుసగా అంటించి పెట్టింటారు ఎత్తగడమే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఎవరికి వచ్చింది ఎందుకు రాలేదు ఈయనకి ఎందుకు వచ్చింది అని చెప్పి నిలిచే పరిస్థితి పారదర్శకంగా జవాబారితనంతో అవినీతి రహితంగా ఈరోజు గ్రామ పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రధాని గారికి అంకితం చేస్తున్న శుభకణియలు ఈరోజు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు గతంలో మేము చూసాం ఎరువులు వేయాలంటే మండల కేంద్రంలో ఎరువులు వేయాలి మరి అప్పుడున్నటువంటి ఏవో ఉన్నారా మేడము 2009-10లో ఏవో పనిచేసిన ఉన్నారా అమ్మా ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ నిజమ్మా ఎప్పుడు నిజమ్మ ఎప్పుడు పనిచేసినాం ఎప్పుడు 2009లో పనిచేసినామా ముందు మనం విత్తనాలు తెచ్చుకోవాలంటే అడిగి పోవాలా మండలానికి పోవాలా ఎరువులు తెచ్చుకోవాలంటే అడిగి పోవాలా మండలానికి పోవాలా భూసార పరీక్షలు చేయించుకోవాలంటే ఎవరికి లేదు ఇప్పుడు అట్లా కాదు ఈ క్రాపింగ్ వచ్చింది ఈరోజు మన రైతు భరోసా కేంద్రాల్లో మనం ఎరువులు తెప్పించుకోవచ్చు ఏదో క్రిమి సంహారక మందులు పెట్టుకోవచ్చు విత్తనాలు పెట్టుకోవచ్చు భూసార పరీక్షలు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఈరోజు ఈరోజు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు మన రైతుల పాట ఆధునిక దేవాలయాలు ఇవి అని చెప్పి సందర్భంగా సబినే గారి మీ అందరికీ మనం చెప్తున్నాం. నాకు రామవన గుర్తొస్తారు అది మామూలు పోరాటం కాదు ఏదో పట్టుకుంటారు పట్టుకుంటే మాత్రం ఊరం పట్టే ఎంత దూరమైనా పోతాడు చివరకు తన ఎమ్మెల్యే సీట్లు కూడా రాజీనామా చేయాలని కూడా చేసేస్తాడు ఆ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే మాత్రం సమస్యను ఎత్తికెత్తుకుంటే మాత్రం ఇక ఆయన మించిన ఎవరు ఉంటాడు ముందు ఎవరు తెలుగు ప్రాజెక్టు తీగలేరు కాలువ ఉంటాం అంతే
తీగలేరు కాలం పోతున్నాం. తీగలేరు కాలం పోతున్నప్పుడు తీగలేరు కాలమును సోర్స్ గా తీసుకొని ఆధారంగా తీసుకొని ఇదివరకే ఒక సట్టుతాండ ఎత్తిపోతల పథకాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ నీళ్ళను ఎత్తిపోస్తూ ఇక్కడ ఉన్నటువంటి వెన్నా పాపిరెడ్డి చెరువు అంతేనా వెన్నా పాపిరెడ్డి చెరువు గండి చెరువు కింద లోకి తోసి తోడేయాలనే ఒక ఆలోచనతోటి సుమారు 70 మీటర్లు అనుకుంటారు. 70 మీటర్లు 250 అడుగుల మరి హెడ్ లిఫ్ట్ లిఫ్ట్ కావాలి. 250 అడుగుల లిఫ్ట్ తోటి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు. తద్వారా సుమారు 5000 ఎకరాల ఆయకట్ట 5000 ఎకరాల ఆయకట్టు నీరు అందించాలనే ఒక పథకాన్ని చాలా కాలం నుంచి ఈ యొక్క ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వారి యొక్క చిరకాల స్వప్నం బొమ్మలాపురంని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలంటే రైతాంగాన్ని ఆదుకోవాలంటే రైతులకు సాగునీరు అందించే విధంగా ఈ యొక్క ప్రాంతం ఇంకా సస్యశ్యామలంగా ఉంటూ ముఖ్యంగా బోర్వెల్ భూగర్భ జలాల మీద ఆధారపడకుండా ఒక పారుదలతోటి ఆయకట్టును స్థిరీకరణ చేసే ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్ళి దీన్ని సాధిస్తామా మనకు సాధించేటువంటి చెప్తామని కూడా దీనికి ప్రయత్నాలు కూడా కావాలి. కాబట్టి దీని సాధ్య అసాధ్యాలు మరి క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనం చేసుకుంటే ఇతర అంశాలునే జూనియర్ కాలేజీలు కానివ్వండి ఇంకా డిగ్రీ కాలేజీ అన్న అన్న ఎప్పుడు అడుగుతాడు దూరాలను డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను దూరాలను మరి నా యొక్క టర్మ్లోనే డిగ్రీ కాలేజీ ఒకటి ప్రతిపాదనలు వచ్చాయి చివరి స్టేజ్లో ఉంది ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా అది పూర్తవుతుందని చెప్పి కూడా తప్పగా నేను అందరికీ నిర్మాణానికి దోహదపడి ఈ స్థలాన్ని మనకు ప్రభుత్వానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి సన్మానంతో పాటు నల్లగుంట సబ్స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతుల పాలిట గ్రామీణ ప్రాంత ప్రజల పాలిట ఆధునిక దేవాలయాలు ఈరోజు ఈ దేవాలయాల్లో మానవ సేవయే మాధవ సేవ అనే చందంగా అధికారులు ఎవరైతే ఈ యొక్క సచివాలయ వ్యవస్థలోకి వచ్చారో సచివాలయ వార్డ్ అసిస్టెంట్ కానివ్వండి మరి అట్లాగే విలేజ్ అసిస్టెంట్ కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి చిత్తశుద్ధితోటి పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రజలకు సమాధానం చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేయాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మరి ఈరోజు అభ్యర్థిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమూలంగా విప్లవాత్మకమైన మార్పులు మరి గ్రామ పరిపాలనలో తీసుకొస్తూ దేశాన్ని దేనిలోనే ఆదర్శంగా ఈరోజు నిలిచారు. కాబట్టి ఈ యొక్క బిల్డింగ్లు మనం చూస్తాము రెండు కళ్ళు చాలట్లేదు ఈ బిల్డింగ్లు చూస్తూ ఉంటాయి. ప్రతి గ్రామం ఈ విధంగా స్వపరిపాలన చేసుకుంటూ మరి చక్కటి ప్రజారంజక పరిపాలన ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దిశలో భాగస్వాములు కావాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ ఈ బొమ్మలాపురం గ్రామంలో ఈరోజు మరి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొంది ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థలతో పాటు ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించి ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి అట్లాగే ఫైబర్ నెట్ కనెక్టివిటీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మొత్తం పరిపాలన అంతా మొబైల్ యాప్ ద్వారా ఈరోజు తీసుకోవడానికి మరి రాబోయే రోజుల్లో మార్గం కూడా సుగమమవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా సంతోషంగా బొమ్మలాపురం మరి గ్రామంలో చాలా కాలం తర్వాత ఎలక్షన్లో మరి మొన్న జరిగిన ఎలక్షన్లో పెద్ద మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రజలు మంచి పని చేసి ఎప్పుడు ఆదరిస్తారని దానికి మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించినటువంటి ఈ యొక్క మొత్తం మరి ఈ యొక్క ప్రారంభోత్సవాలు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయి.